తెలంగాణ ప్రజలందరూ ఆ సభ కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరకు వచ్చిన రెండేళ్ళు, ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన పరిపాలన, తెలంగాణ ప్రజల హృదయాలు దోచుకున్న తీరు, తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంత సంతోషంగా ఉన్నారు. అప్పట్లో చరిత్రలో ఉండేది, పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి, మంచిగా జరుగుతుంది, అన్నీ బాగుంటాయి అనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం. అది ఈ 20 రోజుల నుంచి జరుగుతుంది. ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి, ఎక్కడ మాట్లాడే డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన. అబ్బా అద్భుతంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గౌరవనీయ మంత్రులు, మాజీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు గారు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా దుఃఖమేస్తుంది నాకు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దలు, కేసీఆర్ గారు, మీరెవరు ఎమ్మెల్యే మంత్రిగా ముఖ్యమంత్రి గారిని కలవద్దు అంటున్నారు. వాళ్ళు జనం ఓటేపీచి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవక ఎవరిని కలుస్తారండి? వాళ్ళ సమస్యలు తీరువద్దా? వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా? ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా? వాళ్ళు కలవద్దా? వచ్చి ఓన్లీ తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలనా? ప్రభుత్వాన్ని తిట్టాలనా? ప్రజాసేవ చేయొద్దండి? లక్షల కోట్ల మంది ఆశలతో మీ ఎమ్మెల్యే 100,000 మంది, 200,000 మంది ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేకి వాళ్ళ సమస్యలు తీరువాలా వద్దా? సమస్యలు సాల్వ్ చేయాలి కదా. సమస్యలు సాల్వ్ చేయాలంటే ఎవరు? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా మా గజ్వేల్లో ఈ సమస్య ఉంది, మా సిద్దిపేటలో ఈ సమస్య ఉంది, మా సిరిసిల్లలో ఈ సమస్య ఉంది, మీకు చేస్తే మా మిమ్మల్ని నమ్మించిన ఓటర్కు న్యాయం చేసినట్టుంటుందని మా అప్లికేషన్ చేసుకోవాలి. ఎవరు చెప్పాలి? గాలి కుదిలేయాలన్న జనాన్ని? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని గాలి కుదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అజ్జేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు, అనవసరంగా ఎన్నుకున్నారు, తప్పు చేశారు, అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు, ఇబ్బంది లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటాడు. ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రెగిట్ల గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు, ఒక్కొక్కరోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం తాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాసుకొని ఇలా రాజకీయం కొనా? రాజకీయాన్ని కొంటున్నావు నువ్వు, రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది, డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లల రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి, కష్టపడి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం తాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగా మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవీ, ఆ పదానికి గౌరవీ. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతు నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో, గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో. నీ బతికేది కదా, నీ దొంగ బతుకునేది, దొంగ భూములు లాక్కునే బతుకునేది ఎందుకు? నీ మీద ఎంతోమంది పిల్లల భవిష్యత్తులు ఉన్నాయి, వాళ్ళని బాగా చదివించుకో, బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు. నీ స్వార్థం కోసం పిల్లల్ని అన్యాయం చేయకు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నావు, దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది, ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 24 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో. ఆయన నిర్మించిన ఆఫీసర్లు, మచ్చలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన. ఆయనకు ఇంటెన్షన్ ఉంటే, ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్లు కాని వాళ్ళని, ఐపీఎస్లు కాని వాళ్ళని మీరు పెట్టినారు కదా, అమయ్య కుమారుల్ని అట్లాంటి చరిత్రల్ని అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించుటాడు. కాదు, ఆయన నిజాయితీకి మారుపేరు. నేను స్టేట్మెంట్ ఇచ్చిండు, పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు. గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. మేము ఇట్లా ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు. కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము. ఈరోజంతా ఎక్కడ పోతుందండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది, జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది.
మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది, ఎందుకు ఎట్లా పడితే అట్లా, మీకేముంది, మీ అహంకారం ఏందంటే డబ్బు ఉంది, దోసుకున్న డబ్బు ఉంది, ఖర్చు పెట్టచ్చు, జనాన్ని కొనవచ్చు, తెలంగాణ ప్రజలు మీ డబ్బుకు మోసపోరు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. మీరు ఏం చేసినా కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గజమైన విజయం సాధిస్తాం. ఈ ఐదేళ్లు కాదు, ఈయన చేసిన అద్భుతాలతో వచ్చే ఐదేళ్లు కూడా మీ సగర్వంగా తెలంగాణ ప్రజలను ఓటడిగి ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీకు చెప్తున్నా, మీరు నోటికి వచ్చేటట్టు మాట్లాడాలంటే ఏదైనా మంచి కార్యక్రమం కోసం మాట్లాడండి, మీ అభివృద్ధి కోసం మాట్లాడండి, రాష్ట్రానికి మా తాలూకాకి ఇది కావాలని చెప్పండి, మా నియోజకవర్గ ప్రజలకు ఇది కావాలని చెప్పండి. అంతేగాని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని గౌరవించండి, మీరు మీరు ముఖ్యమంత్రి గారిని గౌరవించండి, ముఖ్యమంత్రి అనే పదవి గౌరవించండి, మా మంత్రులను గౌరవించండి. మీకు ఇదే పని, మంత్రి ఏం చేసిండు, పొన్నం ప్రభాకర్ గారు ప్రేమతో నవ్వుతూ ఇట్లా కొట్టిండు, దాన్ని ఒక సినిమా చేస్తారు. ఏందండి, ప్రేమతో ఉండదా, ప్రేమతో కొట్టుకోరా, తిట్టుకోరా, లాలించుకోరా, పాలించుకోరా, ఒక మాట అనుకోరా. ఏం మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతాడు. ఏందండి మీకు, ఎందుకు ఇంత మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత అభద్రతాభావంతో బతున్నారు, బతకలేరా? రాదు, మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం, తెలంగాణ ఇచ్చి సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఇచ్చి కూడా మీరు కళ్ళబల్లి మాటలతో నమ్మి ప్రజలు మీకు ఓటేస్తే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఎప్పుడు అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. మేము ప్రజా కోసం పోరాడాం, మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చాం, బ్రహ్మాండంగా జరుగుతున్న పరిపాలన అందరూ మెచ్చుకుంటున్నారు. ఏమండి, ప్రగతి భవన్ పోతుంటే పండగ, ప్రగతి భవన్ కాదు మన సచివాలయం సెక్రటరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పోతుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి మంత్రులను కలిసి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, అన్నా మాకు ఈ సమస్య ఉంది. మొన్న నేను దుద్దిడ శ్రీధరబాబు గారిని కలవటానికి పోయా, తెల్లవారు 4 గంటల వరకు జనాన్ని కలుస్తున్నాడు ఆయన, 24 అవర్స్లో 4 గంటల రెస్ట్ తీసుకుంటున్నాడు, 20 గంటలు పనిచేస్తున్నాడు సెక్రటరీలో కూర్చొని, ఎవరు వచ్చినా ప్రేమతో మాట్లాడి పంపిస్తున్నాడు. మీ మంత్రి ఎప్పుడన్నా ఎవరినన్నా 20 ఎవరినన్నా కలిసేదా, ఎవరితోనన్నా మాట్లాడేదా, ఎవరినన్నా మా చూసేదా? ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారినన్నా చూసేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏం మీటింగ్ పెట్టుకున్నా సహచార మంత్రివర్గాన్ని అందరిని కూర్చోబెట్టుకుని, అవి సందర్భాలను కూర్చోబెట్టుకొని, ఇది సమస్య, ఇది ఇట్లా చేస్తున్నాం, ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇదండి పరిపాలన అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే, ఇది ప్రజాస్వామ్యం అంటే తెలుసుకోండి. మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారో చూడండి మీరు, మా ఆఫీసర్ ఎట్లా పనిచేస్తున్నారు చూడండి, మా పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి, చిన్న తప్పు చేస్తే స్టేషన్లో మొత్తం మార్చేసిండు మా సిపి గారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నాయకత్వం, ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన ఇది. అందుకోసం దయచేసి చెప్తున్నా, అయ్యా మల్లారెడ్డి నువ్వు ఊరికే నువ్వు మాట్లాడలేవా, డబ్బుందనే కదా నీ అహంకారం. చరిత్ర రాజ్యాలు కూలిపోయినాయి, చరిత్ర గొప్పది, రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారులయ్యారు, నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు, ఉన్నాడు కూడా బికారు కావచ్చు కదా. దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, నేర్చుకో.